మీ పాదాల చెంత ఉన్నాను రక్షించండి సేవ్ మీ బచావ్ నేను ఒక విచిత్రమైన మోగవాణ్ణి నాకు కిడ్నీ ప్రాబ్లం అందుకే మోగవాణ్ణి అయ్యాను కిడ్నీకి మోకి సంబంధం ఏంటి నీ కిడ్నీ ఏమన్నా నీ నోట్లో ఉందా ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది ఇది పని చేసిందా ఈ కంఠం కంచు కంఠం ఆగి పడుకుందా ఈ కంఠం దెబ్బ ఒకటి మాత్రం నిజం నేను దుర్మార్గుని మాత్రం కాను మా మామ బాకీ తీర్చిన వెంటనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను కాదుకోవడని మీరు అలర్ట్ చేశారు అనుకోండి నేను ఈ బావిలో దూకి చావడం తప్ప వేరే మార్గం లేదు నీళ్ళలో దూకడం నాకేమీ కొత్త కాదు వదిలేను వేం చావకలేదు నువ్వు మూగడివి కాదన్న సంగతి మాకు తెలిసినట్టే ఇంకెవ్వరికీ తెలియకూడదు అలాగని చెప్పి నిన్ను నమ్మేసి క్షమించేశావని అనుకోకు నీ గురించి ఆలోచించి రేపు నిర్ణయం తీసుకుంటాను జాగ్రత్త रात्रि कल वाला मैं मंदा चिंटे उड़ाड़ोर मोयरा कल्लाड़ी नी के నీకు మంచి మొగుణ్ణి చూడాలన్న పట్టుదలతో అతను చూసిన సంబంధం నీకు ఇష్టమా కాదా అని అడగడం కూడా మర్చిపోతున్నాడు నువ్వు బాధపడకు ఈ పెళ్లి జరగదు తప్పించే ప్లాన్ వేసా చెడగొట్టే మనిషిని చూసా వస్తాడు చూడు బేబీ టటడై ఏ క్యా గెటప్ హై ఏ పెద్ద సింగర్ అంగీ హై ఉతకడానికి వేస్తే ఈ నైటికి నైటి కింద సెటప్ చేసా హౌ ఇస్ ఇట్ ఆహా ఓహో ఇదిగో ప్రేమలేఖ నాకు ప్రేమలేఖ అంటే చచ్చేంత సిక్కు కొట్టేనంటే మొహం వాచిపోద్ది ఇది లవ్ లెటర్ కాదు చూడు అక్షరాలు తెలుగే కానీ భాష తెలుగు కాదే అది తెలుగులో పంజాబీ పూజా ఆర్ మే ఇది గట్టిగా చదవడం కాదు ఈ మ్యాటర్ అంతా పంజాబ్కి సీక్రెట్ గా వెళ్ళాలి ఈ లెటర్ తీసుకుని నేను పంజాబ్ వెళ్ళాలా నువ్వు వెళ్ళకలేదు నీ గొంతు వెళ్తే చాలు ఉండు నంబర్ డైల్ చేసేస్తాను అక్కడ హర్భజన్ సింగ్ ఉంటాడు అతనితో ఈ మ్యాటర్ అంతా చెప్పు హలో జబో జబ 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 జబో జబ జబో మామూలుగా మాట్లాడు मैं हरभजन सिंह बात कर रहा हूँ तुम कौन हो अरे ओ हरभजन सिंह मैं और पूजा प्यार करते हैं बहुत बहुत प्यार करते हैं क्या तुम हमारा बीच में शैतान बन के आया अगर तुम पूजा से शादी करने की कोशिश किया तो हम खुदकुशी करेंगे क्या ये एंटा नवु नू पद गब्बर सिंह ननकुटावा गब्बर सिंह का बाप जब्बर सिंह एवड़ी हरभजन सिंह क्रिकेट प्लेयर है कादु పూజాని కట్టుకోబోయేవాడు అతనితో తెలుగు పంజాబీలో నేను ఏమీ చెప్పితిని నేను పూజాని ప్రేమిస్తున్నాను మా ఇద్దరి మధ్యలో రాకు దయ్యం నువ్వు గనుక పూజాని పెళ్లి చేసుకునేటట్టైతే అదే పెళ్లి పందిట్లో ఊరేసుకొచ్చేస్తావు అని చెప్పితిరి అయితే పెళ్లి ఆగిపోదు చెడగొట్టాలనిగా నీతో ఫోన్ చేయించింది నువ్వే చెడగొట్టావు ఇప్పుడే ఈ విషయం పెద్ద సర్దార్జీ గారితో చెప్పి నీ కుట్ర బయటపెడతారే తోకరాని చెప్పు చెప్పావంటే నువ్వు మూగడి కాదని బయటపడి నీ వీపు పంజాబీ దాబా ఉంది చెప్పా जब 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 बच्चा जब जब चचा तेलीन भाषा अनवसरंग वेलटी रुको ननु च लव लेटर अम्मा कदिरो नोट तो चपला का लेटर रासावा ఎవరో తెలియదు ఆ విషయం తెలుసుకోవడానికి నేను ఈవినింగ్ ఫ్లైట్ వస్తున్నాను
ఏంటండి ఎందుకు అలా కంగారు పడుతున్నారు ఎవరో పెళ్లి కొడుకుకి ఫోన్ చేసి పెళ్లి చెడగొట్టారట ఎవరు ఎవరో తెలియదు ఈవినింగ్ ఫ్లైట్ కి సికిందర్ వస్తున్నాడు అయ్యో లెటర్ లవ్ లెటర్ ఏ క్యా సంగతి హై సంగత సంగత ఏందంటే నువ్వు రాత్రి లవ్ లెటర్ తెలుగులో పంజాబీ అని అర్థమైంది కానీ పంజాబీలో నీ హృదయం ఏంటో అర్థం కావడం లేదు అయినా అర్థం చేసుకున్నాను మే ఆర్ నువ్వు నేను పూజా అంటే గుళ్ళో ప్యార్ కర్తా హై పెళ్లి చేసుకుందా తుమ్ హమారా రాత్రి పగలు బీచ్ మే బీచ్ లో సైతాన్ బన్ కే ఆయా హై తరకాయలు కొనుక్కొని తిందా అయ్య బాబోయ్ లెటర్ విడిగా దొరికింది కొంప మునిగిపోయింది నువ్వు చదువుతావా అసలే పంజాబీ పైగా మోగోడవి ఎల్లెల్లి పంజుసుకో నీకు రాసిందా తప్పురా ఇది పంజాబీ హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను నా క్లాస్ రాకరా ప్లీజ్ లేపుకెళ్ళిపోతావా నమస్తే సికిందర్ సాబ్ ఎవరైతను పెంచులయ్య తన బాకీ కోసం ఇతను ఇక్కడ తాకట్టు పెట్టాడు అంతే ఎందుకు చేశావు ఫోన్ చెప్పు నువ్వే చేసావో ఎవరైనా చేయమన్నారా చెప్పు మొదలు తాగుజీ పూజా గురించి హరిభజన్ సింగ్ ఫోన్ చేసింది వీడే వాడా వాడు ఫోన్ చేయటం వాడు ఫోన్ చేసినంత ఆ లెటర్లోనే ఉంది పచ్చుండి మాట్లాడుతున్నావా వాడు చెప్పడం ఏంటి వాడికి మాట రావు నోళ్ళు మోగాడు వాడు మోగాడా అవును ఆ ఉత్తరం ఆడిది కాదండి రాత్రి నా మీద ఎవరో పడేశారు నేను భాష రాకు చూస్తుంటే వీడు పట్టుకొచ్చేశాడు అబ్బో సిక్కు దెబ్బ సినిగిపోయిందిరా బాబోయ్ లడ్డు వచ్చారా ఏరి మీ మంత్రి గారు రాలేదే అదే మీ తోగ్గారు అబ్బాబే మీరేం తప్పలేదండి మన లైన్లోనే డిఫెక్ట్ ఉంది చూడండి జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడడం కనుక మీ అన్నయ్య గారు చూశారనుకోండి మళ్ళీ నన్ను ఒక వాయి పీగుతారు అదే నాకు ఫినిషింగ్ టచ్ అవుతుంది ప్లీజ్ దయచేసి వెళ్ళండి వెళ్ళండి ప్లీజ్ అమ్మా ఏమండి మా అమ్మని తలుచుకున్నానండి మిమ్మల్ని కాదు ప్లీజ్ ఎగ్జిట్ కండి వెళ్ళండి ఎగ్జిట్ కండి ప్లీజ్ పూజ ఎలా ఉన్నాడు బాలాజీ పెదనాన్న అడ్డుకోకపోతే చచ్చిపోయి ఉండేవాడు నా అదే తప్పు ఇదంతా ఎవరికోసం నీకోసమేగా నువ్వు బాలాజీని ప్రేమిస్తున్నావా బాలాజీకి నేను చెప్పాలా అయ్య బాబోయ్ వస్తే సికింద్ర అన్నకి ఈ విషయం తెలిస్తే మన ముగ్గురిని చంపేస్తాడు ఎక్కడి నుంచో రావడం ఏంటి ఈ పంజాబీ హౌస్ లో పడ్డం ఏంటి హర్భజన్ సింగ్ కి నేను ఫోన్ చేయడం ఏంటి సికిందర్ చేతిలో చిరగడం ఏంటి ఇది మిచ్చ లేక కథకు మచ్చ బాలాజీ నేను చెప్పిన చేయకపోతే ఇదే నీ ఎండు ఏ చూడు సామానంతా సర్దుకొని రెడీగా ఉండు ఏ పై రూమ్ లోకి షిఫ్ట్ చేస్తున్నారా ఎందుకు ఇక్కడ బానే ఉంది
किचन की दगर का नू विकनी ची परमानेंट का शिफ्ट है पॉली आ फोन जैसे दिन नू वेना नानुमानी ची सिकंदर ने नहीं नू चंपा बैठ कर आओ नो इपुनो मुगड़ी का दो निक माटल चो अंतरिस्ते निताल तेज कौन पंजा बिल्ड पता डू नू विकनी चेक के नो ये टी परिस्थिति लो नो इकनी ची कदर दर्ज को लेदो నేను ఎఫర్ట్స్ కోసం వచ్చిన మనిషిని నాకంటూ కొన్ని బిజినెస్ ఐడియాలు ఉంటాయి నేను అనుకున్న డబ్బు సంపాదించేంత వరకు ఈ పంజాబీ హౌస్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కదలను ఎంత 990,300 రూపాయలు ఆ yes పిచ్చి పిచ్చి వేషాలేకు మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఆ ఫోన్ చేసిన నువ్వేనని సికిందరనితో చెప్తాను చెప్పుకోండి అసలు పంజాబీ నాకెక్కడొచ్చు ఆ లెటర్ రాసింది నాతో ఫోన్ చేయించింది మీరేనని సికిందర్ సింగ్ గారితో చెప్తాను ఎందుకంటే పూజా గారికి పెళ్లి జరగడం ఈవిడికి ఇష్టం లేదు పెళ్లి జరిగితే ఆస్తిలో సహం భాగం ఎక్కడ ఈవిడ తీసుకెళ్లిపోతుందేమోనని మీరేసే మాస్టర్ ప్లాన్ అని నేనే వెళ్లి ఆయనతో చెప్తాను ఈ కథంతా నేను ఇప్పుడు చెప్పాను మీరు చెప్పలేదు నేనే ఎక్స్టెండ్ చేశా మీరు బ్లాక్ మెయిల్ చేస్తే నేను సూపర్ బ్లాక్ మెయిల్ చేస్తాను చెప్పవాలగా ఖచ్చితంగా చెప్తా 100% చెప్తాను యా పూజా క్యారెక్టర్ ను అనుమానించారు అనుకునేవాడి కానీ ఆ ఫోన్ కాల్ కి లాంఛనం అడిగాడు మన నేషనల్ ట్రావెల్స్ కాటన్ ఇండస్ట్రీస్ రాసిస్తే ఫోన్ కాల్ పట్టించుకోవట వాడే సద్దాజీ వాడు నిజమైన సద్దాజీ అయి ఉంటే డబ్బు కోసం ఈ విధంగా కక్కుట్టు మాట మాట్లాడేవాడు కాదు నువ్వేమన్నావు ట్రావెల్సే కాదు ఫ్యాక్టరీలే కాదు నా ఆస్తి మొత్తం రాసిస్తా అన్నాను నా చెల్లెలు మాత్రం ఇవ్వనన్నాను పూజాబేటి ఆ ఫోన్ చేసిన వాడు నీకు చెడు చేయాలని చూస్తే అది నీకు మంచి జరిగింది నేను నీకు పెళ్లి చేయడం అనేది నా బాధ్యత తీర్చుకోవడం అంతేకాని నా బరువును దించుకోవడం కాదమ్మా నువ్వంటే మా అందరికీ ప్రాణం నిన్ను ప్రాణంగా చూసుకునేవాడి చేతిలోనే పెడతాం పెంచలే పెంచలే నా మాటని పెంచలే ఏంకొనో ఏంటి ఇరుకునేది నా సంచి మోగొడు చేసి నోర్లేనడు చేసి ఇంటిల్లి పాది కలిసి దబిదబిని కొడతారా పిల్ల పిల్లసలా పెంచలేయ ఈ విషయం నా ద్వారా నీకు తెలిసిందని తెలిస్తే ఆ ఉద్యోగం పొందు పెంచలేయ నీ ఉద్యోగం అంటే నా సంచి నాతో పాటు వచ్చే పర్మనెంట్ గారికి ఉద్యోగం ఇచ్చేస్తాను నేను ఏం పని చేయాలి ఏం చేయక్కర్లేదు నువ్వు నీకు గాలమై సముద్రంలో దింపేస్తాను ఓ తిమ్మింగల వచ్చి మింగిపోద్ది నీ దగ్గర వదిలింది కొంప దగ్గర వదిలింది పెంచరయ్య గొడవద్దు నా మాట విను చెదే ఏంట్రా నువ్వు ఇక్కడ ఉండి నా పిఏ వై ఉండి వాడిని కొట్టిస్తావు అది కాదు నువ్వు ఇక్కడ రారా ఇక్కడ రా నువ్వు నోర్లేనాడు మూగోడని చూడకుండా ఇంటిల్ పాది కలిసి కొట్టారా పెంచరయ్య ఏదో చిన్న పొరపాటు జరిగిపోయింది లేవయ్య ఏంటి చిన్న పొరపాట అరే టారా చిన్న పొరపాటు అది చిన్న పొరపాట ఇదిగో ఓ పని చేయవేరా నీ మేనాల నుండి ఇంటికి తీసుకెళ్ళు కావాలంటే ఆ బోర్డు డబ్బు సంగతే తర్వాత చూసుకుందాం అది మాత్రం కుదరదు నేను డబ్బు ఇచ్చే వరకు మా మేనల్లుడు మీ ఇంటి దగ్గరే ఉంటాడు కాకపోతే కొట్టినందుకు మాత్రం నష్టపరిహారం చెల్లించాలి నీ దారంగా మాట్లాడు సికిందర్ ఇంట్లోనే ఉన్నాడు సికిందర్ ఉంటే నాకేంటి మటన్ దొర ఉంటే నాకేంటి అంటే నా సంచి నేను పుట్టడమే భీష్ముడు అవసరాలు పుట్టాను తెడ్డు చేత్తో పట్టుకుని మరీ పుట్టానండి నీకు నష్టపరిహారం కావాలా నాకు నష్టపరిహారం ఎందుకంటే నేను ఒక నష్టాన్ని అబ్బే నాకు వద్దు నా సంచి ఇలారా इंका చూడు నీకు అన్ని కలిపి నెలకి 7000 దాకా వస్తుందంట నువ్వు ఆ డబ్బుని ఖర్చు పెట్టకే నేను నెలల ఫస్ట్ తారీఖు వచ్చి ఆ డబ్బు తీసుకెళ్ళి ఈ పేరు మీద బ్యాంకులో వేస్తా ఇదిగో కావాలని ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టేస్తున్నాను రేపు 1వ తారీఖు ఎందుకు వచ్చావని ఆ గడ్డంగా అడిగితే బ్యాగ్ మర్చిపోయాను తీసుకెళ్ళడానికి వచ్చానని చెప్తాను ఆ బ్యాగ్ లో నువ్వు డబ్బులు పెట్టించు నేను తీసుకెళ్తాను ఓహో జీ ఆప్కా బ్యాగ్ భూల్ గే ఓహో నేను బ్యాగ్ మర్చిపోయాను చెప్తున్నాను నాకు వీడికి మాటలు రావు బ్యాగ్ ఇది మాత్రం వచ్చు అమ్మో అక్కడ వచ్చాడంటే తీసుకెళ్ళ